మహాశివరాత్రిని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణంతో మారుమోగిపోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. 16 రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. జాతర మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవం జరుగుతుంది. ప్రసారం మొత్తం అంటే ఈ శివరాత్రికి మబ్బ జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు మొత్తం భక్తులతో కిటకిలాడుతున్నాయి. అయితే మబ్బ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ శైవక్షేత్రంలో భక్తులు కూడా పొద్దున్న ఉదయం నుంచి మొత్తం సంబంధించినటువంటి శైవక్షేత్రాల్లో శివనామస్మరణ మొత్తం మారుమోగుతున్న నేపథ్యంలో భక్తులు మొత్తం అనేక సంఖ్యలో పాల్గొని మొత్తం ఇటు శివుని దర్శనం చేసుకొని పుణితులవుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మబ్బ జిల్లాలో ఉన్నటువంటి కురవి శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఉన్నాయి. వీరభద్ర స్వామి ఆలయానికి మొత్తం పులతమతో మంచి అంగరంగ సిద్ధం చేస్తే ముస్తాబ్ చేశారు. అంటే కానీ జాతర అంటే వారం రోజుల పాటు జాతర జరుగుతుంది. ఇప్పటికే ఈ రోజు నుంచి మొదలుకొని ఈ జాతర రాత్రి 12 గంటల నుంచి 1 గంటల వరకు మనకు సంబంధించినటువంటి కళ్యాణం జరుగుతుంది. తర్వాత తలంబ్రా కార్యక్రమం ఉంటుంది, తర్వాత తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. సుమారు వారం రోజుల పాటు జరిగే ఈ జాతర మాత్రం పడుకున్నటువంటి అధికారులు మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. అయితే ప్రస్తుతం మాత్రం మాట్లాడడానికి ఆలయ ఈవో ఉన్న మనతో మాట్లాడటం చేద్దాం. అంటే మీరు చెప్పండి, అంటే ఏర్పాటు ఏ విధంగా ఉన్నాయి? స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి చలువ పందిర్లు, మంచినీటి వసతి, అదేవిధంగా క్యూ లేన్ విధానం ఏర్పాటు చేస్తాం. ఎవరి సెక్టార్ ద్వారా వాళ్ళు వచ్చి చక్కగా దర్శనం చేసుకుని బయటికి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగాయి. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో విశేషంగా పాల్గొంటున్నారు. స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా తరించాలని మనవి చేస్తున్నాం. అంటే సుమారు అంటే ఈ జాతర ఉత్సవాలు ఎన్ని రోజుల పాటు జరుగుతున్నాయి? ఇవి మొత్తం 16 రోజుల పాటు 7/3/2024 నుండి మనకు 22/3/2024 వరకు 16 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో స్వామివారి తెప్పోత్సవం, రథోత్సవం, అదేవిధంగా పవళింపు సేవ వంటి కార్యక్రమాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకొని తరించాలని మనవి చేస్తున్నాం. సుమారు ఎంతమంది భక్తులు అంచనేస్తున్నారు? ఈరోజు ఈ జాతరను పురస్కరించుకొని సుమారు 100,000 మంది వస్తారనే అంచనాతోనే అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. భక్తులకి ఎటువంటి అసౌకర్యాలను కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది. అంటే సంబంధించినటువంటి జాతరకి 100,000 మంది భక్తులు మాత్రం వస్తున్నారని చెప్పేసి ఇక్కడ అలా నిర్వాహకులు యువజనం చెప్తారు. అయితే వాళ్ళు అంటే ఈ నెల 16 రోజుల పాటు జరిగే ఈ జాతరకి అంటే అధికారులు కూడా పూర్తి ఏర్పాటు చేశారు. అంటే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కొంతమంది మాత్రం భక్తులు కూడా చూసిన నేపథ్యాలు మొత్తం ఇక్కడైతే అధికారులు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరికి కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ మొత్తం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి చలో పద్ధతి ఏర్పాటు చేశారు. వైద్య సౌకర్యం కల్పించారు, నీటి వసతి కూడా కల్పించారు. ఇప్పటికే ఎమ్మెల్యే విప్ సంబంధించినటువంటి రామచంద్రరేఖ వచ్చారు, సంబంధించిన మహబూబ్ ఎమ్మెల్యే మురళీ గారు వచ్చారు. అందరూ కూడా ఎమ్మెల్యే మంత్రులు పాత్ర ఇక్కడికి వచ్చి దర్శనం చేస్తున్నారు. ఈరోజు రాత్రిపూట కదా 1 గంటకు సంబంధించిన 12 గంటల నిమిషాలు కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం కూడా భక్తులు మొత్తం అధిక సంఘంలో పాల్గొని మొత్తం ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న సమయం మొత్తం ఆ సమయం చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో నిరంతరం బిగ్ టీవీ పెరుగు నుంచి.